ఎండలో తిరిగితేనో లేదా దుమ్ము ధూళి పడితేనో కళ్ళలో నుంచి నీళ్లు రావడం సహజం. కానీ అలాంటిదేమీ లేకుండానే ఓ విద్యార్థిని కళ్ళలో నుంచి నీళ్లే కాదు, ఏకంగా రాళ్లే వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రోజుకు 10-15 నుంచి రాళ్ళు వస్తున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లెనిన్ నగర్ కాలనీకి చెందిన కాగితపు రామ్మూర్తి, విజయ దంపతుల పెద్ద కుమార్తె స్పందన స్థానిక లాల్ బహదూర్ హైస్కూల్లో 2వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా స్పందన కుడికన్ను నుంచి చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి. కంటి నుంచి నీరు గారడంతో పాటు రాళ్ళు వస్తుండడంతో తీవ్ర నొప్పితో బాధపడుతోంది. ఇలా ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో ఆ చిన్న రాయి రెప్ప దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని బయటకు తీసిన తర్వాత నొప్పి తగ్గుతుంది. స్పందన్ను ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. చికిత్స అందించినా కంటి నుంచి రాళ్ళు వస్తూనే ఉన్నాయి. దీంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించాలని అక్కడి వైద్యులు చెప్పారు. అయితే తన కూతురికి మెరుగైన వైద్యాన్ని అందించే స్థాయిలో లేనని స్పందన తండ్రి రామ్మూర్తి ఆవేదన చెందుతున్నాడు. చిన్నారి స్పందనకు ఏమవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి కార్పొరేట్ వైద్యం అందించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, మహబూబాబాద్, వరంగల్ జిల్లా.